తెలంగాణ రాష్ట వ్యవసాయ కార్మిక సంఘం 3వ మహాసభ ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు సిఐటియు కార్మిక సంఘం తెలిపింది. ఈ మహాసభలకు కేరళ సీఎం విజయన్ హాజరు కానున్నట్లు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా పేర్కొన్నారు. ఈ నెల 29న ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ జరుగుతుందని చెప్పారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉంటూ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు, రైతు కూలీల సమస్యలపై మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సాయిబాబా స్పష్టం చేశారు. కార్మికులకి, రైతాంగానికి, పేదలకి వ్యతిరేకంగా కార్పొరేట్లకి అనుకూలమైనటువంటి విధానాలు అనుసరిస్తుంది. ఇది కార్పొరేట్లు మతోన్మాదుల ప్రభుత్వంగా ఉండి దేశంలో ప్రజల మధ్య ఐక్యతకి చిచ్చు పెడుతుంది. గడిచిన 8 ఏళ్ల కాలంలో ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజానీకం ఉంటే అత్యధిక మంది సంపదను సృష్టిస్తున్నటువంటి శ్రామికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం. ఈ ప్రయోజనాలు బీజేపీ ప్రభుత్వానికి పట్టడం లేదు. ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి పన్నుల విధానం కార్పొరేట్ పన్నులు తగ్గించింది. అలాగనే ప్రభుత్వ రంగ బ్యాంకులకి 100,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నటువంటి బడా పెట్టుబడిదారులకి 10,00,000 కోట్ల రూపాయల రుణాలు రద్దు చేసింది. అలాగనే ఇవాళ అన్ని రంగాలు